మౌలిక సదుపాయాలు తాగునీరు లేనటువంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకున్నాం ఈ రోజున? సెంట్రల్ గవర్నమెంట్ జల్ జీవన్ మిషన్ అని చెప్పి దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది. కేవలం అది ఎంత అంటే 58%, అందులో కనుక మనం 48% కనుక ఇస్తే అంటే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు కనుక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఉంటే 20,000 కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామంలో నీటి తాగి ఉండేది. ఈ రోజున ఒక్కరికి కూడా తాగునీటి సమస్య ఉండేది కాదు. ఆ పనులు చేయడానికి ఎంతో కొంత ఉపాధి వచ్చేది. ఎందుకంటే మట్టి తోవే వాళ్ళకి కానీ, టిప్పర్లు దిగుకునే వాళ్ళకి కానీ, ట్రాక్టర్లకు కానీ, కన్స్ట్రక్షన్ ఇంజనీర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి దొరికేటువంటి పరిస్థితి. అయితే 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపుగా 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు నిధులు సెంట్రల్ గవర్నమెంట్ వద్ద ఈ రోజున ఒరిగిపోతా ఉన్నాయి. ఇవన్నీ అంటే ప్రజలకు ఎవరికి తెలియదు ఇలాంటివి ఉన్నామని కూడా. అయితే ఈ 6,000 కోట్లు 8,000 కోట్లు ఆయన తేలేక అవి ఇస్తే, ఈ వాటర్ ఇస్తే పెద్ద ఓట్లు రావు, ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు అని చెప్పి ఆయన చెప్పలేదు. ఉత్తరప్రదేశ్ బీహార్ తీసుకుంటే మొత్తం 100% నిధులు వాడుకున్నాయి. మన రాష్ట్రం నంబర్స్ ప్రకారం తీసుకుంటే ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఆ నిధులు వాడుకోవడంలో మనం 27వ అట్టడుగు నుంచి 2వ స్థానంలో ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నామో మీరు అందరూ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంపీ అసలు చట్టసభల్లోకి వెళ్ళి అసలు ఒక పరిస్థితి కానీ, ఒక విషయాన్ని కానీ మాట్లాడే పరిజ్ఞానం కానీ ఎక్కడన్నా అసలు మనం చూస్తున్నామా అని అడుగుతూ ఉన్నాం మీ అందరినీ. కాబట్టి ఇలాంటివి ఎన్నో ఎన్నో దుర్మార్గమైన పనులు చేస్తా ఉన్నారు. తెలుసు, నాకు అదే చెప్పేది, మీకు తాగునీళ్లు లేవు ఎందుకు? అదే ఇప్పుడు ఒకప్పుడు పూర్వీకులు ప్రతి గ్రామంలో 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో చెరువులు తవ్వారు. ఎందుకంటే గ్రామాలకు నీళ్లు కావాలని. ఇప్పుడున్న పాలకులు ఏం తవ్వుతున్నారంటే చెరువులు తవ్వకుండా గ్రానైట్ తవ్వుతున్నారు, గ్రావెల్ తవ్వుతున్నారు, మొత్తం బాక్సైడ్ తవ్వుతున్నారు. ఒక్క నిమిషం అర్థమైంది. ఇలా మొత్తం ఎక్కడికక్కడ తవ్వుకుంటా ప్రకృతి వనరులన్నీ దోచుకుంటా ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా దోచుకుంటా ఆ డబ్బును పెట్టి అధికారులను మేనేజ్ చేసి, మీడియాని మేనేజ్ చేసి, సోషల్ మీడియాని మేనేజ్ చేసి, వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి అవినీతి కూపంలో దించి ఒక రాక్షస రాజకీయ క్రీడకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తెరలేపారు. మీరు ఎక్కడైనా చూడండి, సిద్ధం పోస్టర్లు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ పట్టినా సిద్ధం పోస్టర్లే. అవి చేయాలంటే 800 కోట్ల రూపాయలు కావాలో మీ అందరికీ తెలుసా? ఎందుకంటే నేను కూడా తొలి అడుగు ఫ్లెక్సీలు వేసా, వేసినప్పుడు నాకు తెలుసా ఎంత ఖర్చు అవుతుందో. నేను కేవలం 7 నియోజకవర్గాల్లో వేస్తేనే ఎంతో ఖర్చు అయింది. ఆయన 175 నియోజకవర్గాల్లో దొరికిన బోర్డల్లా సిద్ధం పోస్టర్ వేశాడంటే 800 కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము అది ఎక్కడి నుంచి వస్తుందో మీరు అందరూ అడగాలి. అదే విధంగా మీరు టీవీలో టీవీ పెడితే యాడ్, మీడియా ప్రతి మీడియాని కొనేశారు, యూట్యూబ్ లో ఉన్న ప్రతి మీడియాని కొనేశారు. ఈ రోజున ఈ విధంగా అవినీతి సొమ్ము మీకు అందరూ కూడా అనుకోవచ్చు. ఎక్కడ పోతా మనకేముందో, ఎక్కడో గ్రావెల్ దొరుకుంటే మనకేంటి, లేకపోతే శాండ్ దొరుకుంటే మనకేంటి అని. ఆ తెనాలి ప్రాంతంలో శాండ్ తీయటం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ శాండ్ తీయటం వల్ల వాటర్ ఫిల్టర్ అవ్వకుండా, మంచినీళ్ళు లేకుండా మొత్తం సాల్ట్ వాటర్ వచ్చేస్తాంది ఆ గ్రామాల్లో, ఆ చుట్టుపక్కల అంతా కూడా. ఈ రోజున బోర్లల్లో మొత్తం సాల్ట్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ దెబ్బకి మొక్కలు పంటలు పండేటువంటి పరిస్థితి లేదు.